హాయ్ అండి, నమస్తే. అమృతధార 11వ భాగం. దూరం నుండి ఎక్కడి నుండో ఫోన్ మోగిన శబ్దం. మనోజ్ కళ్ళు గాఢ సుషిప్తులో నుండి మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీధిలో పేపరిచ్చే కుర్రాడి సైకిల్ గంటమోత. అతని కళ్ళు విడివడినాయి, తెలతెలవారుతోంది. బయట మొక్కల్లో నీళ్లు పడుతున్న శబ్దం, ఎక్కడో గేటు తెరిచినట్లు కిర్రిన ధ్వని. మళ్లీ ఫోను గణగణా మోత. ఆ మోత మానస సరోవరం పరిసరాల్లోని ప్రశాంతత ఛేదిస్తున్నట్లు అసహజంగా, అసంబద్ధంగా అనిపిస్తోంది. అతని కళ్ళ మీదకి మళ్లీ నిద్రామేఘం ఆవరిస్తూ ఉండగా ఫోన్ మోతకి అలవాటుగా పడుకునే మంచం పక్కన టేబుల్ మీదకి చేయి చాచాడు. కానీ ఫోన్ అందలేదు. ఉదయం వేళ నిద్ర లేవకముందు పడక మీద ఉండే ఫోన్ మోగితే తీయటం అలవాటే. అతని చేతికి ఫోన్ అందలేదు. మోత మాత్రం వినిపిస్తూనే ఉంది. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఇదేమిటి, తన గదిలో లేడు. అతనికి పూర్తిగా మెలకు వచ్చింది. అతని ఛాతీ మీద తలానించి అమూల్య గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పెనవేసి ఉంది. అతనికి గుర్తుకొచ్చింది. ఎడంచేత్తో అమూల్య ముఖం మీద పడిన జుట్టుని పక్కకు తోశాడు. నుదుటి మీద కట్టు కనిపించింది. అతని చేతులు అప్రయత్నంగా అమూల్య తలని గుండెలకు హత్తుకున్నాయి. అతని మనసంతా వసంత యామిని పరివేష్టితంలో ఉంది. అల్లకల్లోల సముద్రంలో పెనుతుఫాను గడిచిన తరువాత హరితవనం లాంటి తీరం చేరిన ప్రశాంతత, నిశ్చింత, జీవితంలో ఏనాడు ఎరిగిన సంతృప్తి. తను, అమూల్య విడివడిన వ్యక్తులు కారు, ఒక్కరే అనే ఏకత్వం నిండిన భావన. రాత్రి తన మనసు ఆమెతో సంయోగంలో చెందిన ఆనందం ఒక అనిర్వచనీయమైన అనుభవం. అది శరీరానికే కాదు, మనసుకి కూడా. ఆ అమృత పున్నమి రవళీనాదంలో మనసు పునీతమైంది. ఈ సృష్టి, స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు లయాంకితం కోసమే సుమా అన్న మనో చైతన్య దీప్తి ఆ సౌరభ గుబాడింపులో పరవశ సౌధాగ్రాన చేరిన పరిపూర్ణ ఆనంద విజయాక్రందన. ఈ అనుభవం అమూల్య వల్ల తనకి దక్కడం ఇది 1000 జన్మల అనుబంధం కావచ్చు. అతని మనసు ఆత్మసౌందర్య సాక్షాత్కార అమృతధారలో తడిసి పునీతమైన అద్భుత భావన. మళ్లీ ఫోన్ మోగుతోంది. అతని మనసు చుట్టూ పుష్పసౌరభ మేఘంలా దట్టంగా ఆవరించుకున్న తాదాత్మ్యత లాంటి ఆనందాన్ని అది భంగపరుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న అమూల్యకి ఎక్కడ మెలకు వస్తుందో అని అతని భయం. తన ఛాతీ మీద నిద్రపోతున్న అమూల్యని అపురూపంగా, అతి పదిలంగా పక్కనున్న దిండు మీదకు జరిపి పడుకోబెట్టాడు. లేచి తలుపులు దగ్గరకు లాగి యువతలకొచ్చాడు. మనోజ్ ఫోన్ దగ్గరికి వచ్చే లోపల అది ఆగిపోయింది. గేటు చెప్పుడైంది. మనోజ్కి తన బెడ్రూమ్ కిటికీలో నుంచి మాణిక్యం పాల ప్యాకెట్లు తీసుకురావడం కనిపించింది. మనోజ్ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో. అతని కంఠం ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్లుగా, ఇంకా మత్తు ఛాయలు వదలనట్లే ఉంది. హలో. అవతల నుంచి అపరిచిత స్వరం వినిపించింది. ఎస్. అమూల్యని కాస్త పిలుస్తారా? ఎవరో అమ్మాయి కంఠం. ఇంకా నిద్రలేవలేదు అన్నాడతను. నిద్ర లేపండి. మీ పేరు? అవతలి వాళ్ళు ఠక్కున ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. మాణిక్యం కాఫీ తెచ్చిచ్చాడు. మనోజ్ కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో. మళ్ళీ ఆ అమ్మాయే. ఎస్. అమూల్య లేచిందా? లేదు. దయ్యుంచి లేపుతారా? పనేమిటో చెప్పండి. అబ్బా, వరుణ్కి జ్వరం తగ్గలేదు. వాళ్ళమ్మ కోసం రాత్రంతా ఒకటే ఏడుపు. మందు తాగలేదు. సముదాయించటం నా వల్ల కావడం లేదు. రాత్రంతా నాకు నిద్ర లేదు. తను నిన్న వస్తానంది, రాలేదు. జ్వరం ఇంకా ఎక్కువైంది. అమ్మ కావాలి అని వరుణ్ ఒకటే ఏడుపు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకెందుకండి మధ్యలో పోలీసులాగా ఏమిటా ప్రశ్నలు? ఒక పక్క పిల్లాడు ఏడుస్తున్నాడు అని నేను చెప్తుంటే అమూల్యని పిలవండి. ఎక్కడి నుండి ఈ ఫోన్? నెంబర్ చెప్పండి, చేయిస్తాను. అబ్బా, మీరెవరండి? పొద్దుటే రాత్రి నుంచి నిద్ర లేక నేనేడుస్తుంటే. విసురుగాని ఆ అమ్మాయి పెట్టేసింది. వరుణ్ జ్వరం తగ్గలేదు. నిన్న వస్తానంది, రాలేదు. వరుణ్ అమ్మ కావాలి అని ఒకటే ఏడుపు. ఆ అమ్మాయి మాటలే చెవుల్లో ఖంగుమంటున్నాయి. మనోజ్ ఒక క్షణం ఫోన్ పెట్టేయటం మర్చిపోయినట్లు కూర్చున్నాడు. అతనికి ఒక్కసారిగా వెళ్ళి అమూల్యను భుజాల పట్టి లేవదీసి ఏమిటిది అని అడగాలనిపించింది. కానీ అమూల్య ఎలా చూస్తుందో అతనికి తెలుసు. ఆ కళ్ళలో మౌనం, ఆ ముఖంలో అయిష్టత. అతను ఫోన్ పెట్టేశాడు.
ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. అబ్బా మీరెవరండి పొద్దుటే? ఆ అమ్మాయి విసుగు గుర్తుకొచ్చింది. అంటే అమూల్యతో ఎవరుంటారో తెలియదా? మనోజ్ ఆంతర్యంలో ఎక్కడి నుంచో తుఫాను మొదలవుతున్నట్లుగా అనిపించసాగింది. ఏమిటిది, వరుణ్ అమ్మ కావాలి అని ఒకటే ఏడుపు, ఎవరు వరుణ్, ఎక్కడున్నాడు? తను పొరబడి నిర్ణయానికి రాకూడదు. మనోజ్ స్థిర నిశ్చయం చేసుకున్నవాడిలా మళ్లీ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. టెలిఫోన్స్లో మురళి మరదలు సత్య పనిచేస్తుంది, డ్యూటీలోనే ఉంది. పలికింది, సత్య నాకు ఇప్పుడు రాబోయే ఫోన్లు ఏ నెంబర్ నుంచో కాస్త ట్రాక్ చేసి చెప్పు అన్నాడు. అలాగే అంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయే చేసింది. అమూల్యని పిలుస్తారా? వరుణ్ ఇంకా ఏడుస్తున్నాడా? కావాలనే సంభాషణ సాగించాడు. లేకపోతే ఎందుకు చేస్తాను, ప్లీజ్ అమూల్యని పిలవండి. అమూల్య బయలుదేరింది. అమ్మయ్యా ఆ మాట ముందే చెప్పరే, కసిరినట్లుగా అని ఫోన్ పెట్టేసింది. మనోజ్ కూడా పెట్టేశాడు. 2 నిమిషంలో ఫోన్ మోగింది. సత్య చేసింది ఆలంబన. వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనంలో ఉన్న శిశువిహార్ నుంచి వచ్చింది ఫోన్. అతనికి అర్థం కాలేదు. సరిగా తెలుసుకున్నావా అని అడిగాడు. ఆ నెంబర్ కావాలా? అతను నోట్ చేసుకున్నాడు. అతను ఇంట్లో ఉండలేకపోయాడు. అమూల్య లేవకముందే ఇంట్లో నుంచి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ దగ్గర కారు ఆపి కాసేపు అటు ఇటు తిరిగాడు. తొందర పడకూడదు, అతని ఆంతర్యం అతన్ని హెచ్చరిస్తుంది. అమూల్య చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళడానికి అర్థం ఇదా? ఏమో, అతను ఆఫీస్కి వచ్చాడు. 1 గంట తరువాత వద్దనుకుంటూనే ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. అతని మనసు అతని మీద తిరగబడుతోంది. అమూల్యని అనుమానించటం అంటే తనని అనుమానించుకున్నంత ఆత్మద్రోహం అనిపిస్తోంది. మాణిక్యం చెప్పిన సమాధానం అతన్ని ఆశ్చర్యపరచలేదు. అతని ఊహ అక్షరాల నిజమైంది. అమూల్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటు పనుంది అని చెప్పి వెళ్ళిపోయింది అని మాణిక్యం చెప్పాడు. ఆ జవాబు అతన్ని ఆశ్చర్యపరచకపోయినా ఆ నిజం అతన్ని కృంగదీసినట్లయింది. 12 గంటలు కావస్తుంది. మనోజ్ ఆలంబనికి ఫోన్ చేశాడు. అమూల్య కావాలి అని అడిగాడు. ఆ పేరు చాలా సుపరిచితం అన్నట్లే, 1 నిమిషం వెయిట్ చేస్తారా, వరుణ్ దగ్గరుంది, పిలుచుకొస్తాను అంద అమ్మాయి. అతను వేచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. హలో, మనోజ్ పెట్టేశాడు. అతని మనసు కొండంత బరువు మీదపడినట్లుగా పాతాళంలోకి కృంగిపోయినట్లుగా అయింది. 2 గంటలు కావస్తుంది. మనోజ్ టెలిఫోన్ డైరెక్టరీ తిరిగేస్తున్నాడు. అతనికి డాక్టర్ సరస్వతి ఫోన్ నెంబర్ దొరికింది. హలో, తనెవరో చెప్పాడు. నమస్తే, బాగున్నారా? ఆవిడ చాలా ఆనందపడింది. బాంబే నుండి తెలిసిన వాళ్ళు వచ్చారు, మీ సంక్షేమ సదనం చూస్తానంటున్నారు. ష్యూర్, నేను వచ్చి తీసుకెళ్తాను, ఆవిడ ఉత్సాహంగా అంది. మీకు శ్రమొద్దు. ఇందులో శ్రమే ఉంది, మీరు మాకు 50,000 ఇచ్చిన దాతలు. మీ మిత్రులు కూడా మా సేవలు చూసి సంతృప్తి పడితే మాకు ఇంకో విరాళం రావచ్చు. అందుకే అమూల్య ఉందిగా? తను లేదు, ఊళ్ళో లేదా? ఆవిడే అంది. ఓకే, నేను జమునాబాయి గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు, 6 గంటల తర్వాత మాత్రం విజిటర్స్ని అనుమతించరు. ఆవిడ వృద్ధుల సంక్షేమ సదనం ఎక్కడ ఉందో వివరాలు చెప్పింది. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి వాళ్ళని మా సేవాభాగంలోకి దృష్టి తిప్పాలి అని మేమెప్పుడూ అనుకుంటూ ఉంటాం. బాయ్, పెట్టేసింది. మనోజ్ ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మగారు రాగానే ఫోన్ చెయ్యి అన్నాడు. 3.5 గంటలు దాటుతూ ఉండగా అమూల్య తనే ఫోన్ చేసింది. హలో. అమూల్య కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం. ఆ కంఠం వినగానే అతని మనసులో ఉదయం నుంచి నిండుకు వస్తున్న విషాదం పొంగి పొరిలినట్లయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ వెంటనే మోగింది. అతను తీయలేదు. మోగి మోగి ఆగిపోయి మళ్ళీ మోగింది. ఆగి మళ్ళీ మోగి చివరికి ఆగిపోయింది. అతను లేచి కారు తాళాలు తీసుకుని కిందకొచ్చాడు. కారు సరాసరి సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనం దగ్గరకొచ్చి ఆగింది. జమునాబాయి పేరు చెప్పగానే దర్వాను వెంటనే తలుపు తెరిచాడు. కారు లోపలికొచ్చింది. మనోజ్ డ్రైవ్ చేస్తూ చూస్తున్నాడు. ఆ ఆవరణ 1 ఎకరాల్లో ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మొక్కల్లో పనిచేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చుని రేడియో వింటున్నారు. మరికొంతమంది వ్యాయామంగా సాయంకాలపు పరుగు తీస్తున్నారు.
కొంతమంది ఎవరితో కలవకుండా ఎవరికి వారే ఒంటరిగా కూర్చుని పుస్తక పఠనంలో లీనమై ఉన్నారు. పూల మొక్కలు, కూరగాయల చెట్లు, ఆకాశంలోకి ఎదిగి నీడని ఇస్తున్న ఫలవృక్షాలు, ఆరోగ్యం పెంచే వేపలాంటి చెట్లు. సాయంకాలం అవుతుందేమో, చెట్ల మీద పక్షుల రొద ఎక్కువగా ఉంది. సందడితో సంబంధం లేకుండా అదొక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. అంతటా ఒక విధమైన ప్రశాంతత. ప్రకృతి, మనుషులు, పక్షులు సహజీవనం చేస్తున్న పాతకాలపు గతం జ్ఞప్తికి తెస్తున్న సజీవ చిత్రంలా ఉంది. కొన్ని ఎకరాల్లో తనకి తాను ఒక ప్రపంచంగా ఉన్న ఆ స్థలం చాలా నీట్గా ఉంది. కారు వానప్రస్థాశ్రమం కార్యాలయం ముందుకొచ్చి ఆగింది. భవనం సింపుల్గా పెద్దగా ఉంది. నౌకరుతో తన పేరు కబురు పంపగానే జమునాబాయి గారు తనే స్వయంగా వచ్చి ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. సరస్వతి మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, మీ అతిథులు ఎక్కడా? వాళ్ళు అనుకోకుండా వేరే పని మీద వెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చాను అన్నాడు. రండి. ఆవిడ స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్ళింది. వెంట ఉండి వివరంగా ఆశ్రమం అంతా చూపించింది. అదొక వసుదైక కుటుంబం. చిన్నపిల్లలప్పుడు వివక్షత ఎదా తెలియదో, పెద్దయిన తరువాత భేషజాల్ని జీతం వస్త్రాలుగా వదిలేసి మనిషి తనతో తాను ప్రశాంతంగా గడపాలి అనుకునే రమణీయమైన చోటది. కొంతమంది ఇక్కడికి కావాలి అని కోరుకుని వస్తారు. కొంతమంది జీవితాల్లో నుంచి మెడపెట్టి గెంటివేయబడినట్లుగా ఆశ్రయం కోరుతూ వస్తారు. జీవితంలో అలసిపోయిన పెద్దవాళ్ళు, నా అనేవాళ్ళు లేని ఒంటరి వాళ్ళు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలతో విసిగిపోయిన వాళ్ళు, రకరకాల జీవిత చిత్రణ చిత్రపటంలో మోగబోయిన పావుల వాళ్ళు అందరి సంక్షేమం జాగరూకతతో చూస్తారక్కడ. వాళ్ళని ఊరికే కూర్చోనియరు. కాలక్షేపానికి వారి వారి చిత్తవృత్తిని బట్టి పనులున్నాయి. ఒక పక్కన తేనెటీగల పెంపకం, మరో పక్క కోళ్ల ఫారం, ఇంకో పక్క ఆవుల మంద, మరోవైపు చేతి పనుల సామర్థ్యం, కూరగాయలు, పూల మొక్కల పెంపకం. కుడివైపున మరో బంగాళా పెంకు వేసిన పెద్ద హాల్ ఉంది. దానిమీద ఆలంబన, అది అనాథ బాలుర శిశువిహారం. పిల్లలకి దూరంగా ఉండి వారి కోసం తప్పించే పెద్దవాళ్లకి ఈ చిన్నారులతో తమ మనసుల్లో వెలిదిపూడ్చుకునే అవకాశం. అనాథ పిల్లల్ని తెచ్చి కులం, మతం, జాతి వివక్షతలు ఎరుగని అందరం ఒకటే అనే ఒక సహజీవన వికాసంతో పెరిగి పెద్దయ్యే నూతనతరం తయారు చేయాలి అనే ఆదర్శం. ఆ చిన్నారులకి ఈ పెద్దవారు, ఈ పెద్దవారికి ఆ చిన్నారుడు, ఒకరికి ఒకరు పరస్పరమైన తోడు, అదే ఆలంబన. జమునాబాయి వివరంగా చెబుతుంది. మనోజ్కి ఇంతవరకు తనకు తెలియని, తన దృష్టికి రాని ఒక కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. రండి. జమునాబాయి ఆలంబన భవనంలోకి తీసుకువెళ్ళింది. అది ఒక పెద్ద హాలు. హాలు నిండా గోడలకి వరుసగా అటు ఇటు ఒక 40 వరకు మంచాలు వేసున్నాయి. ఆ మంచాల మీద 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలున్నారు. పిల్లలు ఆరోగ్యంగా, జాగరూకత గల సంరక్షణలో పెరుగుతున్నట్లుగా ఉన్నారు. పరిసరాలు శుభ్రతగా, ఆరోగ్య నియమాలను పాటిస్తున్నట్లున్నాయి. జమునాబాయి ఒక్కొక్కరిని పలకరిస్తోంది. ఇక్కడ వరుణ్ అనే అబ్బాయి ఉండాలి అన్నాడు. ఏ వరుణ్? 3 ఉన్నారు. అమూల్య కొడుకు కథను, మిసెస్ సింగ్ పంపిన అతను ఒక కుర్రాడు, ఆవిడ చెబుతుంది. మొదట అతనే. అమూల్య కొడుక. మనోజ్ తల ఊపాడు. అడిగో ఆ చివర. ఆవిడ తీసుకువెళ్ళింది. మా ప్రాజెక్టులన్నింటికి శివానందని మాకు చాలా సాయం చేశాడు. ఎక్కడెక్కడి నుండో ఎవరెవరినో, కానీ ఖర్చు పెట్టని పీనాసి దగ్గర నుండి చాలా డొనేషన్ వసూలు చేసి తెచ్చేవాడు. ఈ సంస్థ ఇంత పెరిగింది అంటే అతని ఆండ వల్లే. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అతను హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయాడు. చాలా దురదృష్టం. భగవంతుడు మంచివాళ్లను ఎందుకంత త్వరగా తీసుకువెళ్తాడో. గోడకి అటు నుండి 3వ మంచం మీద 3 ఏళ్ల కుర్రాడు పడుకుని నిద్రపోతున్నాడు. వరుణ్ పడుకున్నాడేమిటి? అందావిడ. జ్వరం వచ్చింది అంది ఆయా. అమూల్యకి చెప్పారా? వచ్చి 3 గంటల వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు మేడం. అమూల్య అని మాకు చాలా సాయం చేస్తుంది. ఆవిడ చెబుతూ వరుణ్, వరుణ్ అని పిలిచింది. కుర్రాడు కళ్ళు తెరిచి చూశాడు. జ్వరం కూడా ఉన్నట్లుంది. ముఖం ఎర్రగా కంది ఉంది. వరుణ్, నీకోసం ఒక అంకుల్ వచ్చారు చూడు, నమస్తే చెప్పు అంది జమునాబాయి. వరుణ్ మనోజ్ని చూసి నవ్వాడు. నమస్తే అంకుల్ అన్నాడు. మనోజ్ హృదయం జల్లు మంది. వరుణ్ ముఖంలో శివ కనిపిస్తున్నాడు. అచ్చు ముమ్మూర్తిలా శివ కళ్ళు, నవ్వు, శివ ముక్కు, నుదురు. మనోజ్ అప్రయత్నంగా విభ్రాంతి చెందిన మనిషిలా మంచం మీద కూర్చున్నాడు.
అతనికి పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తులేదు. అతనికి అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. శివ తన కళ్ళెదుట ఈ చిన్నారి శరీరంలో మళ్ళీ కనిపించి నవ్వుతున్నట్లుంది. హలో అన్నాడు మనోజ్. హలో. వరుణ్ నేర్చుకున్న క్రమశిక్షణ చక్కగా ప్రదర్శిస్తున్నట్లుగా అన్నాడు. జ్వరం వచ్చిందా అంది జమునాబాయి. ఈ పూట నార్మల్కి వచ్చిందమ్మా అంది ఆయా. మా మమ్మీ వచ్చిందిగా, అందుకే జ్వరం తగ్గిపోయింది అన్నాడు వరుణ్ చేత్తో ఎగిరిపోయింది అన్నట్లు చూపిస్తూ. ఆ మా మమ్మీ అనడంలో ఎంత సాధికారకమైన సంతోషమో. మనోజ్ వరుణ్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు. వరుణ్ స్నేహపూర్వకంగా చూసి నవ్వాడు. అంకుల్, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే క్రికెట్లో మిమ్మల్ని ఓడించేవాణ్ణి. దుప్పటి కింద నుంచి బ్యాట్ తీసి చూపించాడు. నాటి బాయ్, రెస్ట్ తీసుకో, అంకుల్ మళ్ళీ వస్తారులే అని వెళ్దామా అందావిడ. మనోజ్ తప్పనిసరిగా లేచాడు. అతని కాళ్ళు యాంత్రికంగా నడుస్తుంటే అతని మనసు ఆ చిన్నారి శరీరం వదిలి రావటం లేదు. గుమ్మం దాటుతూ ఉండగా తిరిగి చూశాడు. వరుణ్ కూడా ఇటే చూస్తున్నాడు. మనోజ్ని చూడగానే నవ్వుతూ చెయ్యెత్తి టాటా అన్నట్లు ఊపాడు. అదే నవ్వు, శివ స్వచ్ఛమైన నవ్వు, మానవత్వపు కేతనానికి ప్రతీకలాంటి నవ్వు. మనోజ్ జమునాబాయి దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేశాడు. కారు వానప్రస్థాశ్రమం దాటి బయటకు వచ్చేసింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక డ్రైవ్ చేసే శక్తి లేనట్లుగా రోడ్డు పక్కకి ఆపి స్టీరింగ్ మీదకి తలదించుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి, ఈ అనుభవాలకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తుంది. రాత్రి అమూల్యతో 1000 సంవత్సరాల అనుబంధంగా అనిపించిన అమృతతుల్యమైన ఆనందం ఇప్పుడు అంతకు 100 రెట్లు విషాదంగా అనిపిస్తోంది. అతనికి తను ఈ విషాదంలో నుంచి ఇక జీవితంలో తేరుకోలేను అనిపిస్తోంది. రాత్రి అమూల్యని తనదాన్నిగా చేసుకున్నాను అన్న ఆ సంతోషం ఈ క్షణంలో ఒకరి భార్యని కాజేసిన దొంగతనంగా సిగ్గుతో తల భూమిలో దాచుకోవాలి అనిపించేటట్లు చేస్తుంది. వరుణ్ నిన్న కనిపించకూడదు, అమూల్య అని మాకు సాయం చేస్తుంది. జమునాబాయి మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్యకి శివ అప్పచెప్పిన పనులేమిటో అతనికిప్పుడు బాగా అర్థమవుతున్నాయి. శివ అమూల్య పేరిట వెల్లు రాయటంలో గల అంతరార్థం కూడా తెలిసింది. కానీ శివ కొడుకు ఆలంబనలో అనాథగా నా అనేవాళ్ళు లేనట్లుగా పెరుగుతున్నాడు. అతని మనసులో ఇది సోలంగుచ్చినట్లుగా ఉంది. అమూల్యకి ఎంత ధైర్యం! అతను అమూల్యని క్షమించలేకపోతున్నాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు మనోజ్. ఇల్లంతా సందడిగా ఉంది. బామ్మ నిన్న మధ్యాహ్నం ఎందుకో ఫోన్ చేస్తే మాణిక్యం అమూల్యకి యాక్సిడెంట్ అయింది అని చెప్పాడట. ఆవిడ, కరుణాకరం, వెంకటి, దుర్గ అందరూ వచ్చేశారు. మనోజ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో అమూల్యని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా కూర్చోపెట్టుకుని ఉంది రుక్మిణమ్మ గారు. షణ్ముఖం గారు, ఆనందరావు గారు ఫ్యామిలీతో చూడ్డానికి వచ్చారు. చాలాసేపు అయిందట, వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావు మనోజ్ అన్నారు ఆనందరావు గారు. అతని ముఖం చూడండి, ఇంకా ఎలా వాడిపోయిందో అన్నాడు షణ్ముఖం గారు. మనోజ్ షణ్ముఖం గారు, ఆనందరావు గారు వెళుతుంటే పంపించి సరాసరి తన గదిలోకి వచ్చాడు. బామ్మ లోపలికి వెళ్ళి దుర్గతో ఏదో చెబుతుంది. అమూల్య మంచినీళ్లు తెచ్చింది. మనోజ్ చూడనట్లే ఊరుకున్నాడు. ఒంట్లో బాగలేదా? కోమలమైన ఆ స్వరం రోజూ కంటే ఇంకా మృదువుగా ఉంది. మనోజ్ విననట్లే కిటికీ వైపు తిరిగి కర్టెన్ పక్కకి లాగాడు. మంచినీళ్ళు ఇవిగో, అక్కడ పెట్టు. అతని గొంతు అతనికే కొత్తగా ఉంది. అమూల్య క్షణం నిలబడింది. తరువాత వెళ్ళినట్లు పాదాల అలికిడైంది. అతని దవడ ఎముక కోపం అణుచుకుంటున్నట్లు బిగిసి ఉంది. బామ్మ ఉంది, లేకపోతే ఆ క్షణంలో అమూల్యతో తేల్చుకునేవాడే. అతని గుండెల్లో మంట. ఈ ప్రపంచంలో ఏ అనునయం అనే నీళ్లు ఆర్పలేని అగ్ని అది. అతను లైటు తీసేసి పడుకున్నాడు. రుక్మిణమ్మగారు వచ్చింది, లైటు వేసింది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకుని ఉన్న మనోజిని చూసింది. ఏమిట్రా అంది. లైట్ తీయి, తలనొప్పిగా ఉంది అరిచాడు. ఆవిడ కంగారుగా లైట్ తీసేసింది. మను, ఒక్కసారి లేచిరా, నీకు అమూల్యకి కలిపి దిష్టి తీస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఈడు జోడుగా ఉన్నారని. ఎవరికన్ను ఎలా? నీ చేదస్తాలాపు, అవతలకి వెళ్ళు. ఏమిట్రా విసుగు, నాకు చాలా అలసటగా ఉంది. భోజనానికిరా, ఆకలిగా లేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. అమూల్యని పంపుతాను, ఆవిడ వెళ్ళింది. మనోజ్ లేచొచ్చి తలుపులు మూసేశాడు. మర్నాడు ఉదయం రుక్మిణమ్మ గారు అమూల్యని తనతో పావురాలపల్లి తీసుకువెళ్ళి దెబ్బలు తగ్గే వరకు పంపనని గట్టిగా చెప్పేసింది.
బామ్మ రమ్మంటున్నారు. అతను బయలుదేరుతుంటే అమూల్య వచ్చి చెప్పింది. వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు సందేహంగా అంది. అవే జరుగుతాయి, నువ్వు మొదటి నుంచి లేవుగా. ఆ సమాధానం వినగానే అమూల్య అక్కడ నుండి వెళ్ళిపోయింది. అతను బయటకు వెళ్లే ముందు అమూల్య లెటర్ హెడ్లో ఒక కాగితం చించి దుర్గకిచ్చి, అమ్మాయి గారితో సంతకం పెట్టించుకురా అన్నాడు. కాగితం పట్టుకుని అమూల్య తనే వచ్చింది. ఏమిటిది? భయపడకు, నీ పేరిటున్న ఆస్తి కాజేసే కాగితం మాత్రం కాదు, ధైర్యంగా సంతకం పెట్టొచ్చు. నేను పెట్టే తీసుకొచ్చాను. అమూల్య కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. అయితే నేను ఇవాళ పావురాలపల్లి వెళ్ళను, హఠంగా అంది. వెళ్ళి తీరాలి. నీ క్షేమం కోసం నేను ఇక్కడ ఆదుర్దాతో పనులు మనుకుని కూర్చోలేను. అతని కంఠం అధికారికంగా పలికింది. అమూల్య పెదవిని మునిపంటితో కురుకుతూ నిలబడింది. బ్రీఫ్ కేస్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకి రుక్మిణమ్మగారు ఫోన్ చేసింది. మేము 3 గంటల ట్రైన్కి వెళ్తున్నావురా. సరే, నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది. నాకు పనులున్నాయి. కనీసం స్టేషన్కైనా వస్తావా? వీలు కాదు. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి బామ్మ, నాకు పనుంది అని చెప్పానా? కసిరినట్లే అన్నాడు. హలో, అది అమూల్య కంఠం. అతను బదులు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అమూల్య అతన్ని అర్థిస్తున్నట్లు అడుగుతున్నట్లుగా అంది. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు, నేను కారణం తెలుసుకోవచ్చా? అతను మాట్లాడలేదు. కాస్త ఆగి అంది, రాత్రి గురించా? అతను కాదని ఖండించలేదు. క్షణంసేపు నిశ్శబ్దం. అమూల్య ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. అమూల్యకి అర్థం అవని, ఆమె కంఠంలో బాధ అతనికి ఉపశమనంగా ఉంది. మేనేజర్ వచ్చాడు. అర్జెంట్ అని లేబుల్ చూపిస్తున్న ఫైల్స్ మనోజ్ ముందు పెట్టి వెళ్ళాడు. ఇదిగో పిలిచాడు. సార్? ఎవరొచ్చినా సరే నే లేనని చెప్పేసేయి. అతను వెళుతుంటే హెచ్చరికగా అన్నాడు. ఇంటి దగ్గర నుండి వచ్చినా సరే నేను లేనని చెప్పు. ఎస్ సార్. అతను ముందున్న ఫైల్స్ని చేత్తో పక్కకు తోసేశాడు. అవి అర్ధరహితంగా అనిపిస్తున్నాయి. అమూల్య ఒక్క మాట, ఒక చిన్న మాట చెప్పుంటే ఈరోజు ఇద్దరికీ ఇంత బాధ ఉండేది కాదు. అతనికి మనసులో బాధ గాయంలో తొలుస్తూ వెడుతుంది. ఆ రోజు పావురాలపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం చెరువు మెట్ల మీద దృశ్యం, అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్య శివ అప్పచెప్పిన అన్ని పనుల కంటే తన కొడుకుని రక్షించుకోవడానికే తన ఆశ్రయం కోరింది అనే సంగతి అతనికి బాగా అర్థమవుతోంది. అందులో తప్పు లేదు. మనసు విప్పి ఉన్న నిజమంతా చెప్పుంటే తను అమూల్యని పెళ్లి చేసుకునేవాడా? ఆ పని ఎప్పటికీ జరిగేది కాదు. అతనికి ఇంకా బాగా అర్థమవుతోంది. శివ అమూల్యల పెళ్లి ప్రయత్నం, శివ మరణం, ఇవి జరిగి 2.5 సంవత్సరాలే. కానీ వరుణ్కి 3 ఏళ్ళు దాటాయి. అంటే పెళ్లికి ముందే ప్రేమఫలం అన్నమాట. అతని కళ్ళ ముందు వరుణ్ ముద్దులు మూటగట్టే ముఖం, నమస్తే అంకుల్ అంటూ నవ్వుతూ కనిపిస్తోంది. ఆ చిన్నారి నవ్వు ముఖం, అది మనోజ్ని వివసుణ్ణి చేస్తోంది. ఈ ప్రపంచంలోకెల్లా అపురూపమైన ప్రాణంలా అనిపిస్తోంది. శివ కొడుకు అనాథగా వృద్ధుల ఆశ్రమంలో వారి పెంపకంలో అనామకుడిగా, అతని గుండెల్లో ఆవేశం అగ్నిజ్వాలలా లేస్తుంది. అమూల్య మీద విరుచుకుపడుతున్న ఆగ్రహాన్ని అతను అతి కష్టం మీద నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అమూల్యకి ఎంత ధైర్యం! ఆ ముఖంలో విషాదం ఇప్పుడు తన నిజం అతనికి అద్దంలోలా చూపిస్తోంది. శివ రాసిన వీలునామా అంతరార్థం అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. అది శివ చేసిన అర్థం లేని పని అనుకున్నారంతా. కేవలం అమూల్య మీద మోజుతో చేసిన పని అనుకున్నారు. శివకి అమూల్యకి మధ్య ఉన్న అనుబంధం అయిన వరుణ్ భవిష్యత్తు కోసం చేస్తున్న పునాది అనుకోలేదు. శివని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. చిచి, తను కూడా. శివ తనని ఇంత పరాయిగా అనుకున్నాడా? మాట మాత్రం చెప్పలేదు. తనకి పెళ్ళైన తర్వాత చెబుదాం అనుకున్నాడా? బామ్మ నోటికి భయపడ్డాడా? అమూల్య తనతో పెళ్లికి అలా అంగీకరించడం వినగానే మొట్టమొదట తనకి ఆశ్చర్యం కలిగిన సంగతి గుర్తుకొచ్చింది. తను కళ్ళున్న గుడ్డివాడిలా అమూల్య పరిచిన బంధికానాలోకి వెళ్ళాడు. అవును, తనను చేసుకుంటే అమూల్యకి ఆస్తి పరంగా, కొడుకు పరంగా అంతా రక్షణే. అందుకే కోరుకుని తన అధీన అయింది. మనోజ్కి గుండెల్లో అగ్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. 2 రోజుల తరువాత మనోజ్ కారులో పావురాలపల్లి వస్తున్నాడు.
అతని పక్కన వరుణ్ కూర్చునున్నాడు. ఇద్దరి మధ్య చనువు బాగా ఏర్పడినట్లు, వరుణ్కి కొత్త పోయినట్లు వరుణ్ వేస్తున్న ప్రశ్నలే చెబుతున్నాయి. అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావురాలపల్లి. వరుణ్ ఈ పేరు వినగానే చప్పట్లు కొడుతూ నవ్వాడు. భలే, అక్కడ చాలా పావురాలుంటాయా? చాలా ఉండవు, మన ఇంట్లో మేడ మీద అప్పుడప్పుడు వచ్చి వాళ్తాయి. అక్కడెవరున్నారు? అమ్మ ఉంది. భలే, మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నామా? అవును. భలే భలే. వరుణ్ సంతోషం ఆపుకోలేక మనోజ్ నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. నేను అమ్మ దగ్గరే ఉంటాను, ఇక్కడికి రాను అన్నాడు బొంగమూతితో. రావద్దు, నువ్వు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉందువు గాని, తల నిమురుతూ అన్నాడు. అక్కడ నేను క్రికెట్ ఆడడానికి చాలా చోటు ఉంటుందా? ఆ, చాలా ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. తాతమ్మ ఉంది. తాతమ్మంటే తాతయ్య ఉన్నాడా వాళ్ళమ్మ? కాదు, మనోజ్కి ఎలా చెప్పాలో తెలియలేదు. నానమ్మ ఉంది, వెంకటి ఉన్నాడు, చిన్న ఉన్నాడు, దుర్గుంది. అబ్బో, ఎంతమందో. అంకుల్, ఆకలేస్తుంది. మనోజ్ కారాపి వెనక సీట్లోంచి బ్యాగ్ తీసి శాండ్విచెస్ తినిపించాడు. ఫ్లాస్క్ తెరిచి బోర్నవిటా తాగించాడు. నువ్వు కూడా తాగు, తను తాగేది మనోజ్ పెదవులకు అందించాడు. మను, తాగు, ఏదైనా మనం 50-50. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మనోజ్ వరుణ్ మూతి కర్చీఫ్తో తుడిచాడు. అది చూస్తూ, మా అమ్మ కర్చీఫ్ మీద బాగా కుడుతుంది, నీకు తెలుసా? తెలీదు అన్నాడు. అమ్మని అడిగిస్తానులే నీకు. నీకు మా నాన్న పేరు తెలుసా? తెలీదు. మా నాన్న పేరు శివ. ఎక్కడున్నాడు? వరుణ్ చేతులు బాగా ఎత్తి, అక్కడ దేవుడి దగ్గర ఉన్నాడు, మా అమ్మ చెప్పింది. నేను పెద్ద అయిన తర్వాత మా అమ్మని తీసుకుని వెళ్తా. ఛ, అలా అనొద్దు. చప్పున వాణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. కారు మళ్ళీ వస్తుంటే గాలికి ఎగురుతున్న పక్షి కనిపించింది. దానికి అన్నం ఎవరు పెడతారు అని అడిగాడు. దేవుడు. దానికి అంకులున్నాడా? ఉండే ఉంటాడు. వాటికి కార్లుంటాయా? ఉండవు. వరుణ్ చిన్న వయసైనా ప్రతిదీ తెలుసుకోవాలి అనే ఆసక్తి. కబుర్లు చెప్పి చెప్పి వరుణ్ నిద్రపోయాడు. వరుణ్ తల మనోజ్ తొడమీద ఆనించాడు. మాటిమాటికి మనోజ్ చెయ్యి వరుణ్ తల నిమురుతోంది. ఒకసారి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆ స్పర్శానందం అనుభవిస్తూ, ఇది కలకాదు నిజం అని రుజువు చేసుకుంటున్నాడు. అమూల్యని ఊరు పంపేసిన తరువాత అదే రోజు ఆఫీసులో అమూల్య సంతకం పెట్టిన కాగితం మీద తనే స్వయంగా ఇంగ్లీష్లో ఈ విధంగా టైప్ చేశాడు. జమునాబాయి గారికి, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలడంతో నేను మా అత్తగారితో మా ఊరు విశ్రాంతిగా ఉండడానికి వెళుతున్నాను. ఇప్పట్లో రాను. ఈ ఉత్తరం నా భర్త మనోజ్ తెస్తున్నారు. ఆయనకి వరుణ్ణి ఇచ్చి పంపించగలరు. నా భర్త, నేను వరుణ్ణి మాతోనే పెంచుకోవాలి అని నిశ్చయం చేసుకున్నాం, కాబట్టి పంపగలరు. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. నమస్కారాలతో అమూల్య. ఆ ఉత్తరం తీసుకుని సరాసరి సరస్వతి ఇంటికి వెళ్ళాడు. ఆవిడికి అమూల్యకి కొడుకున్నాడు అని, ఆలంబనలో పెరుగుతున్నాడు అని తెలుసు కాబోలు ఆశ్చర్యపోలేదు. మనోజ్ కోరగా వెంట వచ్చింది. జమునాబాయి ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయింది. హరే, నిన్న నాకు తెలియలేదు అమూల్య పెళ్లి చేసుకుంది అని తెలుసు, కానీ మీరని. పర్వాలేదు అన్నాడు. వరుణ్ణి పంపారు. అమ్మ దగ్గరకు వెళ్దామనగానే వరుణ్ కళ్ళలోకి వచ్చిన ఆనందం చూసి ఒక క్షణం మనోజ్ మనసు ఈర్ష్యావేశంతో బాధాపూరితంగా అయింది. వారిద్దరూ ఒకరికి ఒకరు, తను పూర్తిగా పరాయివాడు. ఇదే శివ కొడుకు ఇంకో పరిస్థితుల్లో అయితే ఈ ప్రపంచంలో తనకంటే ఇంకెవ్వరూ దగ్గర కానట్లుగా చేసుకునేవాడు. ఇప్పుడు వేరు. అమూల్య ఈ పనికిమాలిన పెళ్ళి అనే ఆఘాతంతో దూరంగా నెట్టేసింది. అమూల్య తన జీవితానికి వీలుగా తను బాగా ఉపయోగించుకుంది అనే బాధ మనోజ్ మనసు మరీ వ్యధాభరితం చేస్తుంది. ఆ రాత్రి అనుభవం అమూల్య దగ్గరకు వచ్చినట్లే వచ్చి అందుకోలేనంత దూరంగా వెళ్ళి నిలబడినట్లుగా ఉంది. అమూల్యతో తన పెళ్ళి ఈ ప్రపంచానికి అత్యంత సహజంగా ఉండొచ్చు. మిత్రుడు పోతే అతను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని తను చేసుకోవడంలో విపరీతం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ ఇది ఇష్టంతో జరగలేదు. మనోజ్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోబోయి కీచుమంటూ సడన్ బ్రేక్తో పక్కకి కారు తిప్పాడు. అతని గుండెలు కొట్టుకోవడం తగ్గడానికి 2 నిమిషాలు పట్టింది. అతని ఊడిలో పువ్వులా నిద్రపోతున్నాడు వరుణ్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.